ছেড়ে দেবে। కాంగ్రెస్ పార్టీ నుండి ఫతేనా డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పటికి కూడా పాలిటిక్స్లో మా ఫాదర్ నుండి కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచే ఉన్నారు. మా ఫాదర్ చాలా పెద్ద లీడరు, సెంట్రల్ లెవెల్లో తన పరిచయాలు ఉన్నాయి. ఒకసారి 83లో కూడా కుకట్పల్లి మున్సిపల్ చైర్మన్గా కూడా పోటీ చేయడం జరిగింది. 360 ఓట్లతోని మా ఫాదర్ ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా 94లో కూడా టికెట్ మా ఫాదర్కి ఇచ్చి తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లా కూడా మేము ఎప్పుడు బాధపడలేదు. కాంగ్రెస్ పార్టీ మాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు. ప్రతి ఒక్క విషయంలో కూడా మాకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. మేము ఎప్పుడు పోస్టులు ఆశించలేదు, ప్రజలకు సేవ చేసుకుంటూనే వెళ్ళినాము. గతంలో మా ఫాదరు చేసినటువంటి సోషల్ యాక్టివిటీస్ కానీ, ప్రజలకు సేవ చేయాలని ఒక దృక్పథంతో ఉండడం కానీ, మా ఫాదరు నాకు ఎంతో ఇన్స్పైర్ చేశాడు. ఆ విషయంలో మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ఏం చేసినా కానీ ప్రజల్లో స్థానం సంపాదించడం అనేది ముఖ్యం. డబ్బులు సంపాదించడం అనేది ముఖ్యం కాదు. డబ్బులు మనం ఎంత సంపాదించినా పోయేటప్పుడు మనం తీసుకోలేదు. ఈరోజు ఒక నాయకునిగా ఒక లీడర్గా ఎదగాలి అని అంటే ప్రజలకు సేవ చేయాలి. ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి అంటే, ఇప్పుడు మన డివిజన్, ఇప్పుడు డివిజన్కి సంబంధించినటువంటి నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. మన డివిజన్లో స్లమ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి, కాలనీస్ ఎక్కడ ఉన్నాయి, ప్రతి ఒక్క స్లమ్ ఏరియాలో కానీ కాలనీలలో కానీ వాళ్ళకి ఎటువంటి డ్రైనేజ్ ప్రాబ్లం, రోడ్ ప్రాబ్లం, కరెంటు ప్రాబ్లం, కరెంటు పోల్స్ లైటింగ్ సంబంధించినటువంటిది ఎటువంటిది, ఏ ఇబ్బంది వచ్చినా కానీ దాన్ని ముందు మనం ఉండి పరిష్కారం చేయడమే లీడరు లక్షణాలు. అదేవిధంగా ఇప్పుడు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఫైనాన్షియల్ కానీ కావచ్చు, లేదంటే డిపార్ట్మెంట్ నుంచే కావచ్చు, మున్సిపల్ నుండి కానీ, ఎంఆర్ఓ నుండి కానీ, కలెక్టర్ నుండి కానీ, వాళ్ళకి ఎటువంటి ఏ పనులు ఉన్నాయని మనం ముందుండి పని చేసి కొట్లాడి వాళ్ళకి పని చేసి వాళ్ళ మంచి చెడు మనం చూసినటువంటిది అయితేనే నాయకులుగా మనము ఎదగగలుగుతాము. ఇంకోటి ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఫతేనా డివిజన్కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ చాలా ఉంది. ఆ ఇండస్ట్రియల్లో మన వాళ్ళకు కార్మికులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కలిగేయడము, అదేవిధంగా ఇప్పుడు సీజన్ వైజ్గా ఫ్లడ్స్, ఇప్పుడు రైనింగ్ సీజన్ ఉంది, రైనింగ్ సీజన్లో ఫ్లడ్స్ ఇక్కడ నాలా సంబంధించినటువంటిది చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు మనము తీసుకున్నట్టయితే వెంకటేశ్వర నగర్, భగత్ నగర్ తర్వాత వెంకటేశ్వర నగర్, తర్వాత దీన్ దయాళ్ నగర్, జుంకల్వాడ, మళ్ళా శివాలయం రోడ్డు డెవలప్మెంట్ అనేది గత ప్రభుత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫతేనగర్లో బస్ రూట్ అనేది లేదు, బస్ రూట్ అనేది లేదు. బస్ రూట్ లేదని చెప్పేసి గతంలో మాజీ కేంద్ర మంత్రి గౌరవనీయులు సర్వే సత్యనారాయణ గారు ఉన్నప్పుడు ఆయన మా కుకట్పల్లి నియోజకవర్గానికి ఎంతో సేవ చేసిండు. మేము ఒక అతని దగ్గరికి పోయి సార్ ఇట్లా సంగతి ఏదని చెప్పేసి అంటే, ఏందమ్మా మీ బాధ అంటే, సార్ మాకు బస్ రూట్ లేదు సార్, బస్ రూట్ గురించి ఒకటి కావాలి అని చెప్తే ఆయన ఇమీడియట్ మా ఏరియాకి వచ్చి ఆ ఏరియాలో పరిశీలించి పైప్ లైన్ రోడ్లో నాలా ఉంది, నాలా నుండి ఒక బ్రిడ్జ్ వేస్తే మన భరత్ నగర్ నుండి కూడా ఫతేనగర్ నుండి పైప్ లైన్ రోడ్ నుండి బస్ రూట్ సికింద్రాబాద్ పోవడం జరిగింది. అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన హయాంలో మేము ఆ బస్ రూట్ ఏర్పాటు చేసినాము, ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉండే. తర్వాత ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళు ఫతేనగర్ చౌరస్తా అనేది కూడా బంద్ చేసారు. ఇప్పుడు ఫతేనగర్ చౌరస్తా బంద్ చేస్తే బస్ రూట్ ఏ విధంగా వెళ్తుంది? అది అది దాంట్లో ఫెయిల్యూర్ అయింది. ప్రతి ఒక్క చౌరస్తా కానీ ప్రతి ఒక్క దగ్గర కూడా డివైడర్స్ పెట్టేసారు, దానికి పట్టించుకునే నాదుడు లేడు. బస్ స్టాప్లు ఉన్నాయి కానీ బస్సులు రావు ఫతేనగర్కి. అది ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకోవాలి. బస్సు స్టాప్ ఉన్నాక కూడా బస్ రూట్ ఎందుకు లేదు?
ఈ డివైడర్స్ పెట్టడం వల్ల బస్సు యూటర్న్ చేసుకోలేదు, బస్సు వెళ్ళలేదు కాబట్టి బస్సు కూడా బంద్ చేయడం జరిగింది. దాని గురించి నేను ఎమ్మెల్యేకి కూడా ఎన్నోసార్లు చెప్పిన, కార్పొరేటర్తో కూడా ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళిన. ఇట్లా ఉన్నది ఇప్పుడు ఫతేనాథ్ చౌరస్తా బంద్ చేయడం కారణం ఏంటి, ట్రాఫిక్ ఫుల్ ఉంది. ఫతేనాథ్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ అనేటివి పెట్టాలి, దాన్ని మున్సిపల్ అధికారులే పెట్టాలి. ట్రాఫిక్ అధికారులు పెట్టే ఛాన్స్ లేదు. మున్సిపల్ అధికారి ఇప్పుడు కార్పొరేటర్ అన్నాడు, ఆయన కోటానన్నా ఎమ్మెల్యే కోటానన్నా దానికి దాదాపు ఒక 7 నుంచి 7,50,000 రూపాయలు ఖర్చు ఉంటుంది. అది పెట్టి ఆ సిగ్నల్స్ అనేటివి పెడితే ఆ రూట్ కూడా బ్యాకెట్స్ అనేవి తీసేసి ఆ రూట్ తీస్తే బస్ రూట్ వెళ్తుంది, పబ్లిక్కి కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. గతంలో కూడా ఫతేనగర్ డివిజన్కి సంబంధించినటువంటి ఫస్ట్ కార్పొరేటర్గా టీడీపీ ఉంది, ఆయన కూడా ఏం చేయలేకపోయాడు. టీడీపీ హయాంలో ఆయన ఉన్నప్పుడు రోడ్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఇటువంటి కొన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అనుకున్నాం, మళ్ళీ కూడా సెకండ్ టైం కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, టీఆర్ఎస్ కార్పొరేటర్గానే వచ్చిండు. టీఆర్ఎస్ కార్పొరేటర్స్ 150 మంది ఎంతమంది ఉన్నారని ఒక్క చేత కూడా రైట్స్ లేవు. ఏ రైట్స్ ఉన్నా కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు వీళ్ళ చేతనే ఉంది, వాళ్ళు చెప్తేనే పని అవుతుంది. వాళ్ళు బంగారు తెలంగాణ మేము తీసుకొస్తాం, బంగారు తెలంగాణ చేస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పటివరకు కూడా బంగారు తెలంగాణ చేయడం కాదు, కానీ వాళ్ళ ఇంట్లో మొత్తం బంగారం అది ఒకటి, అది ఫ్యాక్ట్, అది అందరికి తెలిసిన విషయం. ఎలక్షన్స్ వచ్చినాయంటే హడావిడి చేస్తారు. మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఫ్లడ్స్ ఏవైతే వచ్చినాయో, ఎక్కడైతే ఏ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఏడైతే ఫ్లడ్స్ వచ్చినాయో, మునిగిపోయిన ఇల్లులు కానీ గుడిసెలు కానీ నష్టపోయినటువంటి ప్రజలకు వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలి. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసారు, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి మనకు బ్యాడ్ నేమ్ ఉంది, దాన్ని ఇన్కాష్ చేసుకోవాలంటే ఇప్పుడు ఈ ఫ్లడ్స్ ద్వారా మనం ప్రజలకందరికీ ఇంటింటికి పోయి 10,000 ఇచ్చేద్దాం అని ఒక స్కీమ్ పెట్టుకొని దాంట్లో కూడా ఫెయిల్ అయ్యాయి కొంతమంది. ఒరిజినల్గా అయితే ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు ఒక్క రూపాయి అందలేదు. నేను ప్రజలతో నిన్నదే తప్పించి నేను కళ్ళతో చూడలేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు చెప్పడం ఏంటంటే ఇప్పుడు మా ముంగట మా పేరు రాసుకొని 10,000 రూపాయలు ఇస్తారు మాకు. వాళ్ళ పక్కన జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు వచ్చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 5,000 రూపాయలు రిటర్న్ తీసుకొని మేము ఇప్పించినాము, ఇది వీళ్ళకి కట్టాలి అని చెప్పేసి రిటర్న్ ఒక 5,000 తీసుకున్నట్టు మాకు సమాచారం. అయితే ఫతేనగర్కి సంబంధించినటువంటి ఫ్లడ్స్ ఏరియా వెంకటేశ్వర నగర్ నుంచి తీసుకుంటే ఇంద్రాణిపురం వరకు ఉంది ఫతేనగర్ డివిజన్కి, అదే మళ్ళా అశోక్ నగర్ అల్లంతోడి బాయ్ ఇక్కడ కూడా ఉంది. అక్కడ ఎవరైతే ఫ్లడ్స్ పక్కకు నాలా పక్కకు ఎవరైతే ఉన్నారో మునిగిన ఇల్లులు అందరికీ కూడా ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ మునుగుతుంది ఖచ్చితంగా, మునిగితే అయితే సెకండ్ ఫస్ట్ ఫ్లోర్ పోదు కదా. అక్కడ ఏం జరిగింది, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు లేరు, ఓటేసే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కాదు, వాళ్ళు కాంగ్రెస్ కేసీతోళ్ళు అని ఒక ఆలోచన దృక్పథంతో ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరిగింది, గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని చెప్తే మీరు మునగలేదు కదా పైన, ఇదేంటంటే అది ఎంతవరకు న్యాయం, గ్రౌండ్ ఫ్లోర్ ముందంటే ఫస్ట్ ఫ్లోర్ ముందుతుందా. అట్లా కొన్ని ప్రాంతాలలో కూడా జరిగినాయి. మేము 2 డేస్ బ్యాక్ మేము కమిషనర్కి కలవడం జరిగింది జిహెచ్ఎంసీ కుక్కట్పల్లి హెడ్ ఆఫీస్లో. కమిషనర్తో మాట్లాడి సార్ పలాన్ బస్సులా ఇట్లా రాలేదు, మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వచ్చి దగ్గర ఉండి పంచడం ఎందుకు, ఇప్పుడు అధికారులు మీరు ఉన్నారు మీకు తెలియదా ఫ్లడ్స్ ఏడ్ వచ్చినాయో, వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని ఇంట్లో పరిశీలించి మీరు చూసుకున్న తర్వాత 10,000 రూపాయలు మీరు వాళ్లకు నష్టపరిహారం చెల్లిస్తే బాగుంటుంది. మీరు టీఆర్ఎస్ నాయకులని అధికారులని పెట్టుకొని యువకీయాలను వాళ్ళు చెప్తే మీరు ఇవ్వడం ఏంది, ఇంతవరకు న్యాయం అది. ఇప్పుడు బదలాం జరిగింది ఎట్లా అంటే ప్రతి ఒక్క లీడర్ పైన కానీ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ తర్వాత సంగతి, ఎవరన్నా డివిజన్ వైజ్గా ఒక కాలనీలో ఒక బస్తీలో ఇల్లు కడుతురంటే ఫ్లోర్ కింద అని చెప్పి వసూలు చేస్తారు, అది వాస్తవం. ఇటువంటివి జరగదు. వాళ్ళకు మనం నచ్చేయపడం ఏంది, ఇప్పుడు మనం ఇల్లు ఇప్పుడు ఒక 500 గజాలు ఇల్లు 500 గజాల ఇల్లు కడుతున్నాం, ఒక అపార్ట్మెంట్ కడుతున్నాం, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి జిహెచ్ఎంసీ. ఎప్పుడన్నా ఇప్పుడు నువ్వు 5 ఫ్లోర్లు లేపు, ఏదైనా 3rd ఫ్లోర్ కానీ 2nd ఫ్లోర్ కానీ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు నీకు ఫైర్ ఇంజన్ లోపలికి వెళ్ళేటట్టు ఉండాలి. అట్లాంటి పర్మిషన్ మీరు తీసుకునేటప్పుడు పర్మిషన్ ఉందా లేదా, అది ఒక్కటి కనుక్కుంటే పర్మిషన్ ఉంది సెట్ బ్యాక్స్ ఉన్నాయా అవి చూసుకొని వాళ్ళని కట్టనియాలి. మీరు అట్లా కాకుండా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారన్న ఒక ఆశతోని మీరు వితౌట్ సెట్ బ్యాక్ ఒక బండి కాకుండా పార్కింగ్ లేకుండా ఇవన్నీ లేకుండా మీరు బిల్డింగ్ కట్టుకోనని చెప్పి పర్మిషన్ ఇస్తే
ఇవాళ రోజు ఎంత ఇబ్బంది జరుగుతుంది ప్రతి ఒక్క ఏరియాలో చూసుకోవచ్చు. మనం ఒక కాలనీ ఏర్పాటు చేస్తున్నామంటే దాంట్లో మనకు ఒక 20 feet రోడ్ అన్న ఖచ్చితంగా ఉండాలి కాలనీలలో, బస్సులలో కానీ. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఒక 10 feet రోడ్ కూడా లేకుండా ఉంది, ఒక కారు కూడా పోయే పరిస్థితి లేదు. ఇటువంటి దుర్వినియోగాలు ఎన్నో చేసింది. ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రం ఇంకా ఎక్కువైపోయింది. ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా, ప్రజలు మీరు చూడండి, మీరు గమనించండి, వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా వాళ్ళు ఓటుకి 5,000 ఇచ్చినా మీ దగ్గర ఉండయి. పార్టీ ఇప్పుడు నాయకులు ఉన్నారు కదా, ఇప్పుడు మేము ఎలక్షన్కి మనకు ఖర్చు ఎంత అవుతుంది, ఇప్పుడు నా దగ్గర లేవు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధంగా నడుచుకుంటుందంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజలు గమనించాలి. ఇప్పుడు మీకు ఎలక్షన్స్ రాగానే ఓటుకి ఇంత అని చెప్పి మీరు లోపల మీరు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు, మీరు దానికి ఆశపడి అది ఓటు వాళ్ళకు వేయడం జరుగుతుంది. కానీ ప్రజలు ఆలోచించాలి, డబ్బు మీకు అవసరమా, మీకు అభివృద్ధి అవసరమా. వాళ్ళు ఇవాళ వస్తారు, వచ్చి డబ్బులు ఇచ్చేసి పోతారు. వాళ్ళు సీట్లో కూర్చున్న తర్వాత నువ్వు ఉత్తగేయలేవు కదా, డబ్బులు తీసుకునే కదా మాకు పని చేసింది, నీకేం పని కావాలి మాకు ఇంత, మళ్ళీ దోచుకుంటారు. ఇక 5 సంవత్సరాలు దోచుకుంటారు నీ దగ్గర, నీకు ఇచ్చేది ఒక్కసారి, వాళ్ళు దోచుకునేది 5 సంవత్సరాలు. ఇట్లా మీకు ఇచ్చిన 5,000 కానీ 10,000 కానీ ఎంత ఉండండి, మీరు 5 సంవత్సరాలు తినగలుగుతారా? అది వద్దు. మీ కష్టం మీ ఎంబడి ఎప్పటికీ. మేము లీడర్గా మేము రావాలని చెప్పి మేము ముందుకు ఎందుకు వచ్చినాము? మేము ఇల్లులు అమ్ముకొని మేము ఎలక్షన్స్ కొట్లాడి చేయడమ్మా? మేము ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాం, సేవా దృక్పథంతోనే మేము ముందుకు వచ్చినాం. మీకు ఎక్కువ ఇప్పుడు నేనే సేవ చేయాలని ఎందుకు అనుకుంటున్నా, మా ఫాదర్ నుండి నాకు వచ్చింది. ఈరోజు చూసినట్టయితే గతంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నో పనులు 108 కానీ 104 కానీ ఇటువంటి మళ్ళా కార్పొరేట్ హాస్పిటళ్ళలో వైద్యము ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కటి కూడా. ఈరోజు చూసుకున్నట్టయితే గత కాంగ్రెస్ గవర్నమెంట్లో రేషన్ షాప్కి వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా నిత్య అవసర సరుకులు ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఈరోజు రేషన్ షాప్కి వెళ్తే ఆ ఇచ్చే బియ్యం కూడా ఒక 5 కిలోలు 6 కిలోలు బియ్యం ఇచ్చేది కూడా లైన్లో నిలబడి వాళ్ళు పోయి తమ్ ఇంప్రెషన్ తమ్ పెడితే వాళ్ళకు వస్తలేదని చెప్పేసి మీ తమ్ము యాక్సెప్ట్ కాలేదని చెప్పేసి వాళ్ళని రిటర్న్ పంపించడం జరుగుతుంది. అటువంటి ఎన్నో అవకతవకలు చాలా గవర్నమెంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే జరుగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు జరగలేదు ఈ విధంగా. ప్రతి ఒక్కరు కానీ రోడ్ డెవలప్మెంట్స్ కానీ డ్రైనేజ్కి సంబంధించినట్టు కానీ వీధి లైట్లు కానీ బస్సు సౌకర్యాలు కానీ ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే ఎలక్షన్స్ రాగానే ఓట్లు పడాలని చెప్పేసి కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరూ ఇష్టం ఉన్నట్టు హామీలు ఇస్తారు. అంతేందుకు సార్, ఇప్పుడు దుబ్బాకని చూడండి, దుబ్బాక ఎలక్షన్లు ఎంత ఘోరమైన పరిస్థితి వీళ్ళు వ్యవహరిస్తారు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ ఉంది కాబట్టి సెంట్రల్ ఫోర్స్ పంపించు కానీ వాళ్ళై ఆగిపోయినాయి. సెంట్రల్ ఫోర్స్ రాకముందుకు పోలీసు వాళ్ళనే పంపించి ఉల్టా పైసలు పంచిపోయడం ఏంది, ఇంత దుర్మార్గమా? అంటే ఎలక్షన్స్ వస్తేనే మీకు గుర్తు వస్తుందా? మాకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు మా కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి ఎంపీకి రావడం మా అదృష్టము. అంతేందుకు సార్, రీసెంట్గా మేము ఫతేనగర్ డివిజన్కి చెందినటువంటి అర్జున్ బస్సులో కమ్యూనిటీ హాల్ గురించి డిస్కస్ జరిగింది. డిస్కస్ జరుగుతుంటే వీళ్ళతో అయితలేదు కదా, మన రేవంతన్ వచ్చింది కదా, రేవంతన్నతో మాట్లాడి పిలిపించి విజిట్ చేయించి ఈ కమిటీ హాల్ గురించి ఆయన ఫండ్ నుంచి శాంక్షన్ చేయించుకొని కమిటీ హాల్ కట్టిస్తాం మేమని చెప్పేసి మేము డిస్కస్ చేయడం జరిగింది. అది ఇమీడియట్ కార్పొరేటర్కి ఎవరో లీక్ చేసి చేయగానే కార్పొరేటర్ ఎమ్మెల్యేకి చెప్పింది. చెప్పంగానే ఇక్కడ మా శివాలయం రోడ్లో ఒకటి కమిటీ హాల్ శాంక్షన్ అయింది. దానికి శాంక్షన్ అయినాక దాని అమౌంట్ అంతా వచ్చినాక అది ఎవరో స్టే తీసుకొచ్చి ఆ పని ఆపేయడం జరిగింది. ఇవి ఇమీడియట్ ఈ పని చెప్పంగానే ఆ ఫండ్ మొత్తం ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఇమీడియట్ ప్రొక్లైనర్ పెట్టేసి మొత్తం అది గులగొట్టిచ్చేసి శంకుస్థాపన చేయించి బోరేసి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి అన్నింపిస్తున్నాయి, ఇమీడియట్ పనులు చేస్తారు. ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పట్టించుకునే నాదుడు లేడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. అంతేందుకు సార్, ఇప్పటికి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కార్పొరేటర్స్ కానీ ఎవరికి ఏమి రైట్స్ ఉన్నాయి? ఏది ఉన్నాను కేటీఆర్ కేసీఆర్ అంతే తప్ప వేరే ఎవరైనా పగ్గాలు నడుస్తున్నాయా? ఎవరు నడి కార్పొరేటర్స్ కూడా అదే విధంగా నడుస్తుంది. ఇండస్ట్రియల్లో ఫతేనగర్ డివిజన్కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్స్ కానీ ఎవరైనా కొత్తగా ఇల్లులు కడితే కానీ ప్రతి ఒక్కరు మీదికి పోవాలి ఫ్లోర్ కింద. ఇండస్ట్రియల్ ఏదైనా అవకతవకలు జరుగుతున్నాయంటే మీరు ఇట్లుంది అట్లుందని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తావు. నీకు అవకతవకలు జరుగుతున్నప్పుడు మళ్ళీ ఆ అవకతవకలు ఏందో తీసి నువ్వు ఈ విధంగా చేయొద్దు అని ఒక ఆలోచనతోనైతే ఉండాలి కదా.
ప్రజానాయకుడైతే. ఇప్పుడు నేను కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఇన్పల్లి చేసినో ప్రజలకు కూడా తెలుసు. మా ఫాదర్ నుండి కూడా మా ఫాదర్ని ఇన్స్పిరేషన్ తీసుకునే నేను రాజకీయంలో రావడం జరిగింది. అదేవిధంగా నేను ఫతేనగర్ డివిజన్కే కాదు, కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీకే కాదు, ఎవ్వరు ఏ ప్రతి ఒక్క తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలకు నా నుండి ఎటువంటి పని ఉన్నా కానీ నేను ప్రతి ఒక్కరికి వాళ్ళ ముందుకెళ్ళి వాళ్ళ పని నేను చేయిస్తానని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను. ఈ ఎలక్షన్ రావడమే కాదు, రెండు ఎలక్షన్ కొట్టాను. ఇప్పుడు ఎలక్షన్లో కూడా నేను బరిలో ముందుకున్నా, నేను నిలబడదామని ఆలోచన ఉంది. నేను గెలవాలి, గెలిచి ప్రజలకు సేవ చేసుకోవాలని ఒక ఆలోచన తప్పించి ఇంకోటి లేదు. నాకు ప్రజల్లో మంచి పేరు కావాలి. మా ఫాదర్కి ఏ విధంగా అయితే పేరు ఉందో ప్రజల్లో, ఆ పేరు నేను సంపాదించుకోవాలని నాకు ఒక ఆలోచన. మా ఫాదర్కి ఎటువంటి పేరు అయితే ఉన్నదో ఆ మంచి పేరు నిలబెట్టిన తర్వాత నేను కూడా అంత మంచి పేరు తెచ్చుకోవాలని నా ఒక ఆశ. తెలుగు 99 న్యూస్ ద్వారా మీరు మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంటర్వ్యూస్, అడ్వర్టైజ్మెంట్స్ కోసం కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జల్గా. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థాంక్యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడీ, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థాంక్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.